ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి ఏంటంటే మీరు కూడా మీ మొబైల్లోనే సింపుల్గా మీ యొక్క డిప్లొమా సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది అఫీషియల్గా వెరిఫైడ్ అయిన సర్టిఫికేట్, ఎటువంటి ఫేక్ సర్టిఫికేట్ అయితే కాదు. ఇది మనం ఏ విధంగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం మీరు ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట మీ మొబైల్లో. అది వచ్చేసరికి ఏంటంటే ప్లేస్టోర్ ఓపెన్ చేసి చెప్తాను. ప్లేస్టోర్లో మీరు ఇక్కడ సెర్చ్ బార్లో డిజిలాకర్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. డిజిలాకర్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. చాలామందికి ఈ యాప్ తెలిసే ఉంటుంది. రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళందరికీ ఈ యాప్ ఛానల్సారి ఇంట్రడ్యూస్ చేశాను నేను. ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేసుకొని మీరు ఇన్స్టాల్ క్లిక్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ అయిపోయింది నాకు, ఓపెన్ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఈ యాప్ చాలామందికి తెలుసు, అందరూ వాడే ఉంటారు. ఇంకా తెలియని వాళ్ళ కోసం మళ్ళొకసారి చెప్పాను నేను ఇంత క్లారిటీగా. ఇప్పుడు చూడండి, మీకు లోడే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇంగ్లీష్లో సెలెక్ట్ చేసుకున్నాను, డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంటుంది, అంతే ఇచ్చేస్తున్నాను. అలా ఇచ్చేసిన కింద ఇక్కడ కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఫీచర్స్ అయితే వస్తాయి. ఇక్కడ దీన్ని ఇలా జస్ట్ స్వైప్ చేయండి. స్వైప్ చేసేసి ఇక్కడ లెట్స్ గో అని క్లిక్ చేసుకోండి. కింద ఇక్కడ కింద గెట్ స్టార్టెడ్ ఉంది కదా బ్లూ కలర్లో, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉంటుంది, సైన్ ఇన్, క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి. మీరు ఆల్రెడీ డిజిలాకర్లో అకౌంట్ ఉంటే కనుక డైరెక్ట్ సైన్ ఇన్ అయిపోవచ్చు, లేదనుకుంటే క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ అకౌంట్ లేకపోతే క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసుకొని మీకు అకౌంట్ లేకపోతే కనుక మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఛార్జెస్ ఏం పడవు, ఫ్రీయే. అఫీషియల్లీ గవర్నమెంట్ హ్యాండిల్డ్ యాప్ అనమాట, మీకు ఛార్జెస్ ఏం పడవు, ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. 99% ఇక్కడ మీరు జస్ట్ ఏం చేయాలంటే మీ పేరు ఎంటర్ చేయాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, ఆ తర్వాత మీరు మీ యొక్క జెండర్ అయితే ఎంటర్ చేయాలి, ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి, ఆ తర్వాత ఇక్కడ 6-డిజిట్ సెక్యూరిటీ పిన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఒక 6-డిజిట్స్ ఏదైనా మన సొంతగా ఇవ్వాలి అక్కడ, అంటే ప్రూఫ్ కోసం, అంటే సెక్యూరిటీ పిన్ అనమాట. మనం నెక్స్ట్ టైం లాగిన్ అయినప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది, మన యూజర్ ఐడితో పాటు అది ఎంటర్ చేస్తే మనం లాగిన్ అవ్వగలం. కాబట్టి మీరు ఇది జాగ్రత్తగా ఏదైతే 6-డిజిట్ అనుకుంటున్నారో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్లో ఫస్ట్ 6-డిజిట్స్ కానీ లేకపోతే లాస్ట్ 6-డిజిట్స్ కానీ పెట్టుకోవడానికి ట్రై చేయండి, మీకు గుర్తుగా ఉంటుంది సింపుల్గా. నేను ఈ ఒక్క ప్రాసెస్ ఎందుకు చూపించలేదు, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, నేను ఇంకా తీసుకోలేదు మళ్ళీ ఇంకోసారి అదే అకౌంట్ని, కాబట్టి నేను చూపించలేదు. జస్ట్ మీకు ఇది అయిపోయినాక ఒకటి అడుగుతుంది యూజర్ ఐడి క్రియేట్ చేసుకోమని చెప్పేసి. అక్కడ ఏం చేయాలంటే మీరు ఏం అక్కర్లేదు, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నా పేరు దుర్గా అనుకోండి, దుర్గా పక్కన 4 నెంబర్స్ ఏదైనా 1, 2, 3, 4 అలా ఇచ్చేస్తే మీకు అవైలబుల్గా ఉంటే అవైలబుల్ అని చూపిస్తుంది, లేదనుకుంటే అలా ట్రై చేస్తాను నెంబర్స్ మార్చి మార్చి మీకు యూజర్ ఐడి క్రియేట్ అవుతుంది, కంటిన్యూ కొట్టేసి మీరు లాగిన్ అయిపోతారు డైరెక్ట్గా. ఇప్పుడు నాకు అకౌంట్ ఉంది, నేను డైరెక్ట్గా లాగిన్ చూపిస్తాను చూడండి. బ్యాక్ వచ్చేసి ఇక చూడండి, సైన్ ఇన్ క్లిక్ చేస్తాను. ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ మనం ఆధార్ ద్వారా డైరెక్ట్గా లాగిన్ అవుతాను అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను, మొబైల్ నెంబర్ ద్వారా కూడా అవ్వచ్చు, కాకపోతే నేను ఆధార్ కార్డ్ ద్వారా అయితే అవుతాను అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయండి ఇక్కడ నుంచి. తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట, ఎవరిదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, అది క్లిక్ చేసి క్లిక్ చేసుకోండి. ఇక్కడ మిమ్మల్ని 6-డిజిట్ సెక్యూరిటీ పిన్ అడుగుతుంది, చూసారా. ఇన్నా నేను మీకు చెప్పే కదా ఒక పిన్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి, ఆ పిన్ ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది అనమాట. మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారన్నాక అది అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు అది ఇక్కడ ఇవ్వాలి నెక్స్ట్ టైం లాగిన్ అయినప్పుడు, అందుకని చెప్పి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమని చెప్పాను. అది కూడా ఇచ్చేసిన ఇక్కడ సెక్యూరిటీ పిన్ను, కానీ సబ్మిట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఎలా క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్స్ అడుగుతుంది మిమ్మల్ని. ఒకసారి మీరు లాగిన్ అయిపోయినాక మీకు ఒకసారి మీ ప్రొఫైల్ ఈ విధంగా వస్తుంది, మీద ఒక చెక్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం లాగిన్ అయితే మిమ్మల్ని ఆధార్ కార్డు ఈకేవైసి సంథింగ్ అడుగుతుంది, అది జస్ట్ ఏం లేదు, మళ్ళీ మీ ఆధార్ కార్డు ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మీ ప్రొఫైల్ కూడా క్రియేట్ అయిపోతుంది. ఈ విధంగా అదొకటి చేయండి, ఇంకా అదొకటే మీకు డైరెక్ట్గా మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇలా వచ్చేస్తే మీరు ఏం చేయాలంటే ఇక్కడ కింద సెర్చ్ బార్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు తర్వాత ఇక్కడ సెర్చ్ ఫర్ డాక్యుమెంట్స్ క్లిక్ చేసుకోండి పైన. ఆ తర్వాత సెర్చ్ ఫర్ డాక్యుమెంట్స్లో మీరు ఏమైనా టైప్ చేసి సెర్చ్ చేస్తారంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయండి. స్పెల్లింగ్స్ జాగ్రత్త, స్టేట్ బోర్డ్ అని చెప్పేసి టైప్ చేయండి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ అని చెప్పేసి టైప్ చేయండి. జస్ట్ మీరు ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇలా మీకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ, దీన్ని క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీరు రోల్ నెంబర్ ఉంటుంది, మీ యొక్క రోల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీకు కాలేజీలో అయితే ఇస్తారు, ఆ రోల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేసాక మీరు పాస్ రూట్ ఇయర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, 2008 కానీ 2024 దాకా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అదైతే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసేసి ఇక్కడ కింద గెట్ డాక్యుమెంట్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక మీకు మీరు జాయిన్ అయినది కాదు, మీరు పాస్ అయిన ఇయర్ అన్నమాట.
పాస్ ఇన్ ఇయర్ క్లిక్ చేసుకొని మీరు గెట్ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే మీకు కొంచెం టైం పడుతుంది, ఫెచ్చింగ్ అవ్వాలి, ఇంటర్నల్గా ఫెచ్చింగ్ అవుతుంది. ఫెచ్చింగ్ అయ్యి మీకు ఇక్కడ కింద యాడ్ అయిపోతుంది, చూడండి ఇక్కడ ఈ విధంగా యాడ్ అవుతుంది అనమాట. మీరు దీన్ని క్లిక్ చేసుకొని చూడవచ్చు పీడిఎఫ్ మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మీ యొక్క డిప్లొమా ఓడి ఫామ్ అనేది ఇది అఫీషియల్ ద్వారా గవర్నమెంట్ ద్వారా వెరిఫై అయిందనమాట. ఇక్కడ మీకు డిజిటల్ సైన్ కూడా వస్తుంది, డిజిలాకర్ది. ఈ విధంగా మీరు మీ యొక్క సింపుల్గా మీ యొక్క డిజిలాకర్ సర్టిఫికేట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇటువంటి అప్డేట్స్ మరిన్ని కావాలి మన ఛానల్ నుంచి తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.